కొడితే కుంభస్థలం బద్దలవ్వాల్సిందే అనేది బెట్టింగ్ రాయుళ్ల ఫిలాసఫీ. అదృష్టం కలిసొస్తే నెలలు లేదంటే సంవత్సరాల పాటు దర్జాగా కాలం గడిపేయవచ్చు. ఇదే ఆలోచనతో తెలంగాణ ఫలితాలపై కోట్ల రూపాయల్లో పందాలు కాస్తున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై కూడా బెట్టింగ్ దందా సాగుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో ఎక్కడా లేని ఆసక్తి వ్యక్తమవుతోంది. గోదావరి జిల్లాలతో పాటు సీమ జిల్లాల్లో ఎక్కువగా పందాలు కాస్తున్నారు. అధికార పీఠంలో కూర్చునేదెవరు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై బెట్టింగ్ జరుగుతోంది. కూకట్పల్లి, కొడంగల్ నియోజకవర్గాలపై ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. సుహాసిని గెలుపోటములు, రేవంత్ రెడ్డి మెజారిటీపై కూడా బెట్టింగ్లు కాస్తున్నారు. గజ్వేల్లో కేసీఆర్ మెజారిటీపై కూడా బెట్టింగ్ దందా నడుస్తోంది. కర్నూలులో బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. తెలంగాణలో అధికారం టీఆర్ఎస్దేనని కొందరు టీఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలోనూ పందెం కాస్తున్నారు. ప్రత్యేకించి గద్వాల్లో గెలుపు ఎవరిదనే విషయంపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో ఎన్నికల ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. గద్వాల, వనపర్తి జిల్లాల్లో పనిచేసే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలులోనే నివసం ఉంటారు. కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల మధ్య బంధుత్వాలు కూడా ఎక్కువే. ఎన్నికల్లో గెలుపుపై పందెం లక్షల్లో కాస్తున్నారు. టీఆర్ఎస్ కు 60 నుంచి 65 సీట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. టీఆర్ఎస్ కు ఆ మేరకు సీట్లు వస్తే లక్షకు 100,000 ఇచ్చేలా, రాకుంటే ఓడిన వాళ్లు 200,000 ఇచ్చేలా పందెం కాస్తున్నారు. ఇక గద్వాల్లో గెలుపు కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణదని కొందరు, కాదు కాదు టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డిదేనని మరికొందరు బెట్టింగ్ వేశారు. గద్వాలపై 100,000కు 200,000 ఇచ్చే విధంగా పందెం కాశారు. నెల్లూరు జిల్లాలో కొన్ని రహస్య ప్రదేశాల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల్లో దందా నడుస్తోంది. ఏపీ రాజధాని అమరావతితో పాటు గుంటూరులో ప్రముఖ సెలబ్రిటీలు ఉండే హోటల్స్ లో సైతం జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి సినిమా డిస్టిబ్యూటర్లు ముందు వరుసలో ఉన్నారని తెలుస్తోంది. కేసీఆర్ పార్టీ అధికారంలోకి గెలిస్తే రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. కూటమి ఏర్పడకముందు వార్ వన్ సైడ్ అన్నట్లు ఉండడంతో మొదట్లో ఎవరూ పెద్దగా బెట్టింగ్లపై ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు డి అంటే డి అనే విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున సీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బెట్టింగ్ కొనసాగుతోంది. దీనికి తోడు నిన్న లగడపాటి కూటమికి అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో చెప్పడంతో పెద్ద ఎత్తున జోరుగా పందాలు జరుగుతున్నాయి. బెట్టింగ్ ప్రధానంగా కీలక నియోజకవర్గాలతో పాటు మెజార్టీపై వస్తున్నాయి. టీడీపీ ఈసారి 7 సీట్లు వస్తాయని ఆ పార్టీ మద్దతుదారులు బెట్టింగ్ కాస్తున్నారు. ఇక కూకట్పల్లిలో సుహాసిని మెజార్టీపై బెట్టింగ్ నడుస్తుండగా ఓటమి పాలవుతుందని మరికొందరు బెట్టింగ్ నడుస్తోంది. నగరంలోని షేర్లింగంపల్లి, సనత్ నగర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ మీద పెద్ద ఎత్తున కోర్టులో బెట్టింగ్ నడుస్తోంది. ఒక్క కూకట్పల్లి మీద అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలోని ఓ సామాజిక వర్గం 100 కోట్ల మేర బెట్టింగ్ కడుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో మాత్రం సనత్ నగర్పై పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. దీని తర్వాత రేవంత్ రెడ్డి మెజార్టీపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ బేరసారాలు నడుస్తున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు కేవలం ఎగ్జిట్ పోల్ సర్వేలతోనే ఆధారపడకుండా వాళ్ల సొంత సోర్సుల ద్వారా కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది, పోలీసులతో పాటు మీడియా నుంచి కూడా సమాచారం సేకరించి బెట్టింగ్లు కాస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారే అవకాశముంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుస్తామా లేదా అని కంగారు పడటం కామన్. కానీ వాళ్లకంటే ఎక్కువగా మరికొందరు టెన్షన్ పడుతున్నారు. విలాసవంతమైన గదుల్లో కూర్చుని మరీ వర్రీ అయిపోతున్నారు. సెల్ఫోన్లలో తెగ మాట్లాడేస్తూ ఎప్పుడేం జరుగుతోందో అన్నట్టు టెన్షన్స్ గా తిరుగుతున్నారు. పైగా పోలింగ్ జరిగింది తెలంగాణలో అయితే నెల్లూరు సీమలో కొందరికి టెన్షన్ తట్టుకోలేని విధంగా తయారైంది. అభ్యర్థులకు మించి కంగారు పడుతున్న ఆ ఖతర్నాకులు ఎవరు? బెంగళూరు, చెన్నై హోటల్స్ లో వాళ్లేం చేస్తున్నారు? కొడంగల్లో ఎవరిది పై చేయి, కూకట్పల్లిలో కింగ్ ఎవరు, ఎగ్జిట్ పోల్స్ ఎవరి వైపున్నాయి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఇలా నెల్లూరులో బెట్టింగ్ రాయళ్లు హల్చల్ చేస్తున్నారు. కరెక్ట్ గా ఊహించి బెట్టింగ్ కాస్తే కోట్ల రూపాయలు జేబులు నింపుకోవచ్చు, కొన్ని నెలల పాటు బిందాస్ గా బతకొచ్చు. బలమైన అభ్యర్థి గెలుస్తాడని బెట్టింగ్ పెడితే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇవే ఆలోచనలతో బెట్టింగ్ బంగారరాజులు చెలరేగిపోతున్నారు. నెల్లూరుకు చెందిన బెట్టింగ్ ముఠ పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ పందాలు కాస్తోంది. మహానగరాల్లోని విలాసవంతమైన హోటల్స్, రిసార్ట్స్ వేదికగా ఈ చీకటి దందా నడుస్తోంది.
నెల్లూరులో పోలీసుల పహారా ఎక్కువగా ఉందనే కారణంతో కొందరు పంటలు తెలంగాణ జిల్లాలకు కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి సినిమా డిస్ట్రిబ్యూటర్లు పందాలు కాయడంలో ముందున్నారు. గులాబీ పార్టీకి అనుకూలంగా సినిమా ప్రముఖులు పందాలు కాస్తున్నారు. నెల్లూరు జిల్లా పంటల దృష్టంతా కొడంగల్ ఫలితాలపైనే ఉంది. రేవంత్ రెడ్డి మెజార్టీ మీద ఎక్కువ బెట్టింగ్ జరుగుతోంది. అలాగే నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్పల్లి సీటు కూడా హాట్ సీటుగా మారింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దానిమీద వందల కోట్లలో బిజినెస్ నడుస్తోంది. నెల్లూరు టీడీపీ ముఖ్య నేతలు కూడా బెట్టింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం ఉంది. తెలంగాణ ఎన్నికలపై దేశవ్యాప్తంగా జరిగే బెట్టింగ్ ఒక ఎత్తు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే బెట్టింగ్ మరో ఎత్తు. దేశంలో ఎక్కడ ఎన్నికలైనా, క్రికెట్ మ్యాచ్లైనా, కోడి పందాలైనా బెట్టింగ్లు మొదలయ్యేది మాత్రం ఆ జిల్లాలోనే. పోటీ ఉందంటే చాలు, పందానికి సై అంటూ కోట్లు కుమ్మరిస్తారు అక్కడి బెట్టింగ్ రాయళ్లు. ఓటుకు నోట్లు పంచిన దానికి లెక్క ఉంటుందో లేదో తెలియదు, కానీ అక్కడ జరిగే పందాల రాయళ్ల తిక్కకు మాత్రం పక్కా లెక్కుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల కంటే ఎన్నికల పందాలు ముందుగానే మొదలైపోయాయి. తెలంగాణలో జరిగిన ఎన్నికలపై సర్వేల లెక్కలు ఎలా ఉన్నా పందెవరాయుడు మాత్రం రిజల్ట్స్పై కోట్లలో బెట్టింగ్ లెక్కలు కడుతూ కాక పెంచుతున్నారు. టీఆర్ఎస్ గెలుస్తుందా, కూటమి కుమ్మేస్తుందా, దేనికైనా 1000 నుంచి 1 లక్షలో పందాలు కాసేవారు ఉండడంతో బెట్టింగ్ ముఠాలకు మంచి గిరాకీ తగులుతోంది. కూలీల దగ్గర నుంచి వ్యాపారులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వారు వీరు అన్న తేడా లేకుండా పందాలపై ఆసక్తి ఉన్నవారంతా తమ నమ్మకంపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు. మరో 2 రోజుల్లో రిజల్ట్స్ రానుండటంతో పందాల జోరు మరింత పెరగబోతోంది. టీ షాపుల దగ్గర, మార్నింగ్ జాగింగుల్లో, ఆఫీస్ క్యాంటీన్లలో, సందు చివరిలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా వారి మధ్య నడిచేది తెలంగాణ ఎన్నికల సంగతే, వాటిపైన ఉన్న బెట్టింగ్ల రేట్లే. గోదావరి జిల్లాలో జరుగుతున్న బెట్టింగ్ విషయాలు చూస్తే టీఆర్ఎస్కు 60 వస్తాయని ఓ లెక్క, 60 తగ్గుతాయంటూ మరో లెక్కతో ఎక్కువ బెట్టింగ్ జరుగుతోంది. కూటమి పోటీ చేసిన సీట్లలో టీడీపీ 2 ఎంకలు దాటుతుందని ఒక లెక్క, సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని మరో లెక్క. సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో కూటమిపై కాసేవారికే డబుల్ ఆఫర్లు వినిపిస్తున్నాయి. బీజేపీకి వచ్చే సీట్లు ఎంఐఎంపై పెద్దగా పంటర్లు ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇమేజ్ ఉన్న నాయకుల మెజార్టీపై మరో రకం పందాలు కాస్తున్నారు. ఈ లిస్టులు కేసీఆర్, కేటీఆర్, రేవంత్, సుహాసిని వంటి అభ్యర్థులకు వచ్చే ఓట్ల సంఖ్యపై కూడా బెట్టింగులు సాగుతున్నాయి. ఏ నలుగురు కలిసినా టీవీలో వచ్చే చర్చల గురించి బెట్టింగ్కు ఎంత సిద్ధం చేశామో అన్న టాపిక్ తప్ప మరో విషయం ఉండటం లేదు. గుడ్డు చప్పుడు కాకుండా జరిగిపోతున్న బెట్టింగులపై పోలీసులు సైతం నిఘా పెట్టారు. ముందు జాగ్రత్తగా పేకాట క్లబ్లు, ఇతర ప్రాంతాలపై దాడులు చేసి బెట్టింగులు నిర్వహించే వారిపై ఫోకస్ పెట్టారు. అయితే పోలీసులకు మించిన తెలివితేటలతో బెట్టింగ్ రాయలు టీములుగా ఏర్పడి మరీ పందాలేసుకుంటున్నారు. ఇందుకోసం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. తెలంగాణతో ఎక్కువ సంబంధాలు ఉన్న కర్నూలు జిల్లాలో బెట్టింగులు ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలపై ఇక్కడ చాలా ఆసక్తి ఉంది. కొందరు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇక్కడి వాళ్లకు బంధువులు కావడంతో బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. మహబూబ్ నగర్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది కర్నూలులో నివాసం ఉండటం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికలపై కర్నూలులో బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. తెలంగాణలో అధికారం టీఆర్ఎస్దే అని కొందరు టీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంలో పందెం కాస్తున్నారు. ప్రత్యేకించి గద్వాలలో గెలుపు ఎవరిదే అన్న విషయంపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో ఎన్నికల ప్రభావం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. గద్వాల, వనపర్తి జిల్లాల్లో పనిచేసే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలులోనే నివాసముంటారు. దీంతో తెలంగాణ రాజకీయాలపై నిత్యం చర్చ జరుగుతూ ఉంటుంది. కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల మధ్య బంధుత్వాలు కూడా ఎక్కువే. ఎన్నికల్లో గెలుపుపై పందెం లక్షల్లో కాస్తున్నారు. టీఆర్ఎస్కు 60 నుంచి 65 సీట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. తెలంగాణ రాష్ట సమితికి ఆ మేరకు సీట్లు వస్తే 100,000కు 100 ఇచ్చేలా, రాకుంటే ఓడిన వాళ్లు 2 లక్షలు ఇచ్చేలా పందాలు వేస్తున్నారు. ఇక గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణదే గెలుపని కొందరు, కాదు కాదు టీఆర్ఎస్ దేనని కొందరు బెట్టింగ్ వేశారు. గద్వాలలో 100,000కు 2 లక్షలు ఇచ్చే విధంగా పందాలు నడిపిస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగులను అక్కడ ఉన్న రాజకీయ నాయకులను ఆరా తీసి మరీ పందెం వేస్తున్నారు. ఈ బెట్టింగ్ కోట్ల రూపాయలకు చేరిందని అంచనా. కుకట్పల్లి సీటుపై అనంతపురం జిల్లాలో భారీగా పందాలు కాస్తున్నారు. సుహాసిని గెలుస్తుందా లేదా అనేదే ఇక్కడ కీలకం. వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఇక రెండోది రేవంత్ సీటు. ఇక్కడి పంటర్లు బెంగళూరు కేంద్రంగా కథ నడిపిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ అక్కడ పోటీ చేయడం, మహాకూటమి టీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా ఎన్నికలు జరగడంతో ఫలితాలపై అనంతపురంలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి. ధర్మవరం, పుట్టపర్తి, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లో కోట్లలో చేతులు మారుతున్నాయి. ఎన్నికలకు ముందు ఒక రేటు, ఆ తర్వాత మరో రేటు నడుస్తోంది. 15 రోజుల క్రితం వరకు టీఆర్ఎస్ గెలుస్తుందని భారీగా బెట్టింగులు కాసిన వారు చంద్రబాబు ప్రచారానికి వెళ్లడం, లగడపాటి సర్వేలతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. కూటమికి టీఆర్ఎస్పై పోటాపోటీగా బెట్టింగులు సాగుతున్నాయి. గతంలో టీఆర్ఎస్పై 1:2, 1:3 నడిచిన బెట్టింగ్ ఇప్పుడు 1:1 మాత్రమే నడుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఉండడంతో బెట్టింగ్ రాయలు కాస్త వెనకడుగేస్తున్నారు. కూకట్పల్లిలో నందమూరి సుహాసిని గెలుపు ఓటములపై కూడా జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. జిల్లా నుంచి ప్రచారానికి వెళ్లిన ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పందెం కాస్తున్నారు. రేవంత్ రెడ్డికి అభిమానులు ఉండడంతో ఆయన మెజార్టీపైన పెద్ద ఎత్తున బెట్టింగ్ బేరాలు నడుస్తున్నాయి. ఇక బెట్టింగులపై సమాచారం అందుకున్న పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అయితే పోలీసులు బోల్తా కొట్టిస్తున్న పంటర్లు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అసలు కథ మొత్తం బెంగళూరు స్టార్ హోటల్ నుంచి నడుస్తోందని చెబుతున్నారు.